మరోవైపు మిర్చి సాగు చేసిన రైతు మాత్రం కుదేలవుతున్నాడు. పచ్చిమిర్చి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాల్వకుర్తిలో 10 ఎకరాల మిరప పంటను ధ్వంసం చేసుకున్నాడు రైతు షఫీ. మిరపపై 10 లక్షలు పెట్టుబడి పెట్టిన షఫీ 3 కోతలకు 3 లక్షలు మాత్రమే వచ్చాయని అంటున్నారు. 4వ కోతకు ధర పడిపోవడంతో గిట్టుబాటు ధర కాక పంటను తీసేశానని చెబుతున్నాడు. ప్రతి సంవత్సరము ఉల్లి మిరప సాగు చేసుకుంటాను. పోయినసారి ఉల్లి నష్టం వచ్చిందని చెప్పి మిరప సాగు చేసినాను. ఈసారి ఉల్లి రేట్లు ఉన్నాయి, మిరప గిట్టుబాటు రేట్లు లేక 10 లక్షలు పెట్టుబడి పెడితే 3 లక్షలు వచ్చినాయి. దీనికి కర్నూలుకి 10,000 పూలలోకి అయింటే పంపించింటే 4,000 చేతికి వచ్చినాయి. ఈ గిట్టుబాటు రేట్లు లేక రూటర్ కొట్టుతున్నాను సార్, అంత 10 ఎకరాల పొలము.